హాయ్ గైస్, అందరికి నమస్తే. నా పేరు విజయ్, మనోడి పేరు సింబా. వన్ అండ్ ఓన్లీ పీస్. సో గైస్, ఈరోజు మనం మన డాగ్స్ కి టిక్ ట్రీట్మెంట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ టిక్స్ గురించి తెలుసుకుందాం గైస్. టిక్స్ అంటే టిక్స్ అంటే గోమర్లు అంట తెలుగులో. ఈ గోమర్లు అనేవి మనం మన డాగ్ని బయటికి తీసుకెళ్ళినప్పుడు బురదల నుంచి కానీ వేరే డాగ్స్ నుంచి మన డాగ్స్కి రావడం జరుగుతుంది. ఇవి చిన్న చిన్న పురుగులా ఉంటాయి, మన డాగ్ నుంచి బ్లడ్ అనేవి పీలుస్తాయి. సో వీటిని ఎలా రిమూవ్ చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో గైస్, ఫస్ట్ టిప్ వచ్చేసి మీ డాగ్ యొక్క జుట్టుని కోమ్తో ఆపోజిట్ సైడ్ గ్రూమ్ చేయండి. గైస్, గ్రేట్ డేన్ షార్ట్ కోటెడ్ బ్రీడ్ కాబట్టి టిక్స్ ఈజీగా కనిపిస్తాయి, బట్ లాంగ్ కోటెడ్ బ్రీడ్స్ లైక్ జర్మన్ షేపర్డ్, సెయింట్ బర్నార్డ్, ఇంకా గోల్డెన్ రిట్రీవర్ ఇలాంటి డాగ్స్కి లాంగ్ హెయిర్ ఉండడం వల్ల టిక్స్ అంత ఈజీగా కనిపించవు. సో వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టిక్ ట్రీట్మెంట్ అనేది ఏ డాగ్కి అయినా రెయినీ సీజన్లో మినిమం వీక్లీ వన్స్ అయినా చేయాలి. మీ డాగ్కి ఎక్కువ కనుక ఉంటే డైలీ అయినా చేసుకోవచ్చు. నేను మా సింబకి 3 డేస్కి ఒకసారి చేస్తాను. ఇలా మోమాట లేకుండా ఏ పార్ట్ పడితే ఆ పార్ట్ మొత్తం గ్రూమ్ చేయాలి గైస్, ఆపోజిట్ సైడ్లో. సో గైస్, ఫస్ట్ ఆపోజిట్ సైడ్లో ఎందుకు గ్రూమ్ చేస్తామంటే మనం పౌడర్ కొట్టినప్పుడు అది స్కిన్కి రీచ్ అవ్వడానికి. సో గైస్, ఫస్ట్ ఈ టిక్ పౌడర్ తీసుకొని మీ డాగ్ యొక్క బాడీ మొత్తం డస్ట్ చేయాలి. టిక్స్ కాళ్ళలో ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది, సో కాళ్ళలో కూడా మర్చిపోకుండా డస్ట్ చేయండి. గైస్, బాడీ మొత్తం డస్ట్ చేశాక కోమ్తో మళ్ళీ బాడీ మొత్తం గ్రూమ్ చేయాలి. గైస్, మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, చాలా ఫన్నీ రీల్స్ అండ్ పోస్ట్స్ ఉంటాయి, చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక మీ డాగ్ని ఒక 10 మినిట్స్ వాకింగ్కి తీసుకెళ్ళండి, ఆ టిక్స్ అన్నీ బయటపడిపోతాయి. చెట్ గుడ్ బై చెట్.